వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మన వంటలు అండి క్యాలిఫ్లవర్ బఠానీ. బఠానీ మాకు చాలా చీప్గా వస్తున్నాయండి. ఒక కిలో 30 రూపాయలు అలా వస్తున్నాయండి. నైట్ కూర్చుని శుభ్రంగా ఒలిసి పెట్టేశాను. దీని కూర ఎలా ఉండాలో మీకు చూపిస్తాను చూడండి. కూర అంటే నేను బఠానీలన్నీ ముందు క్లీన్గా ఒలిసి ఉడికేసి పెట్టుకుంటా. ఇవి బఠానీలు నైట్ తీసుకొచ్చారండి. కాయలు ఇలా కాయలు పళ్ళంగా ఉంటే లేట్ అవుతుందని నైటే ఒలిసేసి పెట్టుకున్నాను. టీవీ దగ్గర సీరియల్ చూస్తా ఒలిసి పెట్టుకున్నాను. చల్లగా ఉందండి. మా ఇల్లే ఫ్రిడ్జ్లో ఉంటే ఎలా ఉంటే అలాగే బయట ఉంచేసాను. ఏమంటే క్లైమేట్ మాకు 2 నెలల నుంచి వర్షాలు, నైట్ అంతా వర్షం పడతానే ఉందండి. ఇప్పుడు కూడా ఇంకా ఎంటర్ రాలేదు. సరే మాకు ఈ బఠానీలు సీజన్లో రోజు ఇంచుమించుగా బఠానీ దేంట్లోనే వేస్తూనే ఉంటానండి. ముందు బఠానీలని కొంచెం కడుగుతానండి. మందులు వేస్తారు కానీ చల్లలో ఎంత ఒలిసినట్టు కడుగుతాను. కాయలు ముందు కాయల్లోంచి బఠానీలు తీసి ఒలిసేసి శుభ్రంగా కడిగేసి ఒక విజిల్ ఉడికిస్తానండి. కుక్కర్లో ఒక విజిల్ ఉడికిచ్చేసి ఇదిగో క్యాలిఫ్లవర్ మాత్రం మీరు గెలగెల ఊడదీసేసండి. వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలండి. క్యాలిఫ్లవర్లో పురుగులు ఉంటాయి, అవన్నీ క్లీన్ చేసుకుని శుభ్రంగా 10 నిమిషాలు ఉంచాక తీసి కడిగి మళ్ళీ మీకు కావాల్సిన సైజులో ముక్కలు కోసుకోవాలి. ఈ బఠానీలు కొంచెం ఉడికేసి పెట్టుకుంటాం కదండి. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, నూనెలో 2 స్పూన్లు నూనె వేసి తాలింపు వేసుకుని ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గినాక క్యాలిఫ్లవర్ వేయాలండి. క్యాలిఫ్లవర్ ఆల్రెడీ మనం శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాము. వేసి ఉప్పు పసుపు వేసి మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చి తర్వాత అండి కారం వేసుకుంటాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం, అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకుని మనం లైట్గా సన్న సెగలో ఉడకాలండి. ఇవన్నీ మీకు హడావిడిగా వండితే బాగుందండి. లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా అల్లం వెల్లిపాయ వేసి మనం తర్వాత కారం వేస్తామండి. తర్వాత కొంచెం అండి ఇంత పొడి మసాలా వేసుకున్నారనుకోండి మీకు అసలు కూర ఎలా ఉంటుంది అంటే అండి చికెన్ కూరలాగా ఉంటుంది. అవతల వచ్చేసి మీరు అన్నంలో తినొచ్చు. తర్వాత దోశ ఇడ్లీ దేనికి నంచుకున్నా పూరి చపాతి అన్నిటికీ బాగుంటుందండి కూర. ఈ కూరని నేను బఠానీలు ఈ సీజన్లో బంగాళాదుంపలు వేస్తాను. అవతల వచ్చి టమాటాలు వేసి నిన్న కుర్మాలాగా చేసి ఒక వీడియో పెట్టాను. బఠానీలు ప్రోటీన్స్ అండి. మీరు మటన్ ఈ కార్తీక మాసం కదండి, దేవుడు చూసారా మీరు ఈ సీజన్లో నాన్ వెజ్ తినరు కాబట్టి ప్రోటీన్స్ తగ్గిపోతాయండి మీకు. చికెను మటన్కి ఈక్వల్గా పచ్చి బఠానీలు అండి. ఈ సీజన్లో పచ్చి బఠానీలు చక్కగా దొరుకుతున్నాయి. అవి వాడుకోవాలండి. మరియు నాన్ వెజ్ తింటలేదు అంటే ఒళ్ళు వీక్ అయిపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది అనేసి దానికి ప్రత్యామ్నాయంగా అండి మనం ఒకదానికి బదులుగా ఒకటి వాడుతూ ఉంటాం కదండి, దానికి బదులుగా ఈ బఠానీలు చక్కగా వాడుకోవాలండి. దీని పక్కన సాంబారు రసం ఏదో పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ కూరని వండేసండి. దోశకి ఇడ్లీకి తింటారండి. నైట్ వచ్చే టమాటాను పచ్చిమిరపకాయలు బీరకాయ తోళ్ళు అన్నీ వేసి ఒక పచ్చడి వేసి పెట్టే అది ఉంది. ఇది ఒక కూర ఉండే అనుకోండి, దోశకి ఇడ్లీకి తింటారు. అవతల వచ్చి మిగిలితే మధ్యాహ్నం భోజనానికి కూడా సరిపోతుందండి. క్యాలిఫ్లవర్ కూడా ఈ సీజన్ అండి, చలికాలం వచ్చాయి ఈ సీజను. ఈ రెండు కలిసి 10 రూపాయలండి. ఇవి వచ్చి 15 రూపాయలు. మనకి 25 రూపాయలు చక్కటి భోజనానికి టిఫిన్కి సరిపడా కూర వచ్చేస్తుందండి. ఇంకా మనం కూర వీడియో ఇంకొక పెడతానండి. 5 నిమిషాలు మించి వీడియో చూడడానికి ఎవరికి ఓపికలు లేవండి. నాకు పెద్ద వీడియోలు పెట్టాననుకోండి టైం మీకు సేవ్ అవ్వదు. నీకు షార్ట్కట్లో చెప్పేసాను కూర ఎలా ఉండాలో. వండేది ఒక 5 నిమిషాల్లో చిన్న వీడియో పెడతానండి. ఇలా మీరు బఠానీలు నాన్ వెజ్కి బదులుగా కార్తీక మాసం చక్కగా వాడుకోండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేయండి.